చెప్పండి, కరోనా తర్వాత మీ వ్యాపారం ఎలా ఉందండి? ప్రస్తుతానికి అయితే మాకు కరోనా టైంలో అయితే వ్యాపారం ఏం లేదండి. మన ఒడదారి నుంచి అయితే వ్యాపారం బాగుంది. ఏదెప్పుడో జనం స్టార్ట్ అయ్యారు. మాకు దేవుడి దయవల్ల ఇప్పుడు నుంచి మొదలు బాగుంది వ్యాపారం. ఇప్పుడు దాకా అయితే 6 నెలల నుంచి అసలు ఏం వ్యాపారం లేదండి. చేసిన కాడికి తిన్న కాడికి సరిపోయింది. ఏదో రెంట్లో ఇవి కట్టుకుంటా సరిపోయింది. ఇప్పుడు దాకా కేసీఆర్ గారు ఏదో రెంట్లు సగం సగం కట్టుకున్నారు, అది కూడా బాగుంది. కట్టుకున్నాం, బాగా సగం బాగా సహాయించారు మాకు కూడా. ఈ ఏరియాలో పోలీసులు కూడా మాకు సహాయం చేయరు. కరోనా టైంలో మనకి కూరలని బియ్యం అని రైస్ అని మాకు సహాయం చేశారు ఈ ఏరియాలో పిఎస్. బాగుందండి, ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు వ్యాపారం. మాకు సహకారం బాగా చేశారండి కేసీఆర్ గారు. బాగుంది పిఎస్లో మన మన ఎక్కడుంటో చెప్పు, మేము గచ్చిపల్లేరు. ఇదంతా బాగుంది వ్యాపారం. పోలీసులు కూడా మాకు సహాయం చేశారు ఉన్నగాడికి. వ్యాపారం అయితే ఇప్పుడు బాగుంది. మున్సిపాలిటీ కూడా మన గేహమరి ఎంట్రీలో బాగా ఇచ్చారు వ్యాపారం కూడా. మాకు బియ్యం గట్ట సాయం చేశారు కరోనా టైంలో. వ్యాపారం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. బాగుంది, చేసుకోమన్నారు అందరూ. ఓకే, ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు కదా ఇక్కడ నుంచి వాళ్ళ స్కూల్ వెళ్ళు. సో వాళ్ళందరూ రావాలని కోరుకుంటారా? అందరూ మనీ బాగుండాలి. అందరూ వెళ్ళిన వాళ్ళు ఎలాగ ఉండే వెళ్ళారో వాళ్ళందరూ కూడా రావాలి. వాళ్ళందరూ వస్తేనే మాకు బాగుంటుంది వ్యాపారం. అందరూ కూడా మంచి సరదాగా ఉందామని మేము కూడా ఉండిపోయాం. వెళ్ళలేదు మేము. వాళ్ళంతా రావాలని కోరుకున్నాం. వచ్చి మాకు వ్యాపారం చేయాలని మాకు కూడా సాగించండి. మీరందరూ వచ్చి బాగుంటుంది. ఓకే, వెరీ నైస్ సార్. చెప్పండి, మీకు మీకు ఎలా ఉంది వ్యాపారం? ఆఫీస్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు ఓకే. సో మొత్తానికి ఏంటంటే లాక్డౌన్ టైంలో మీకు అంత సాయం చేస్తాను. ఓకే.